హాయ్ వ్యూవర్స్, సుశాంత్ సింగ్ రాజ్పూత్ యొక్క ఫ్రెండ్ టీవీ యాక్ట్రెస్ అయినటువంటి వైశాలి టక్కర్ కొద్ది క్రితం చనిపోయింది. ఎందుకు? ఆత్మహత్య చేసుకొని. అందులో వచ్చేసి ఆత్మహత్య లెటర్లో మెన్షన్ చేసింది, నా చావు కారణం రాహులే, వాడి కఠిన శిక్ష పడాలి అని చెప్పేసి. పోలీసులు విచారిస్తున్నప్పుడు నిజంగా షాకింగ్ నిజాలండి, ఆమె చనిపోవటానికి 6 గంటల ముందు కూడా ఆమె చనిపోబోతుందని చెప్పేసి ఆల్రెడీ ఈ రాహుల్ యొక్క భార్య దిశకి ఆమె మొత్తం కూడా మెసేజ్ పెడతాం జరిగింది. ఆ దిశ వచ్చేసి రాహుల్కి చెప్పింది. ఈ రాహుల్ వచ్చేసి ఈమె వైశాలి యొక్క తల్లికి కూడా చెప్పున్నాడు. వైశాలి యొక్క తల్లి వద్దంటుంది అండ్ ఆల్రెడీ మిగతా వాళ్ళకి తెలిసింది. అయినా సరే ఈమె వైశాలి వచ్చేసి ఆగల ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇక ఎటువంటి మూమెంట్లో ఈ వైశాలికి సంబంధించి కో యాక్టర్ ఎవరైతే ఉన్నారో, నిశాంత్ రక్షాబంధన సీరియల్లో నటించున్నాడు వైశాలితో కలిసి. ఈ నిశాంత్ మరికొన్ని విషయాలు బయటపెట్టున్నాడు. ఏంటవి? ఆల్రెడీ రాహుల్ అనేవాడితో బ్రేకప్ అయిపోయింది. ఎవరికి? ఈ అమ్మాయికి, వైశాలికి. రాహుల్ అనేవాడికి దిశాన అమ్మాయితే పెళ్ళైంది, కాకపోతే ఒక అపార్ట్మెంట్లో ఉంటూ ఉన్నారు. సో ఈ వేళలో నిత్యం కనపడుతూనే ఉంటారు. ఆ వేళలో ఆ అమ్మాయితో మరల రిలేషన్లో ఉండాలని వాడు భావించున్నాడు. బట్ ఈ అమ్మాయి కొత్త లైఫ్ చూసుకోవాలని అనుకుంది. ఆ వేళ ఎంగేజ్మెంట్ జరిగింది ఒక డాక్టర్తో. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ జరిగిందో ఇంకా ఆ డాక్టర్ నెంబర్ సేకరించి మనం గతంలో మాట్లాడుకున్నట్టుగానే మెసేజ్లు పంపుతూ ఉన్నాడు, నాకు ఈమెతో ఆ రిలేషన్ ఉంది, ఈ రిలేషన్ ఉంది, అది ఇది అని చెప్పేసి. ఇక ఆ తర్వాత ఈ విషయం ఈమెకు తెలిసి బాగా బాధపడుతున్న మూమెంట్లో ఎంతగా అంటే ఏకంగా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ కూడా తీసుకుంది. ఒకళ్ళవట్లే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి మెడిసిన్ కూడా తీసుకుంటా ఉంది. ఇక దాంతో డిప్రెషన్ రిలేటెడ్ మెడిసిన్ వాడుతుండటం, ఓ పక్క వాడు వేధింపులు పాల్పడుతుండటం, ఇవన్నీ కూడా షూటింగ్ సెట్లో వచ్చేసి నిశాంత్తో ఈమె వైశాలన్నీ షేర్ చేసిందట. ఆగా నాకు చనిపోవాలనిపిస్తుందని కూడా చెప్పిందట, అలా ఉండకూడదని కూడా ఇతను చెప్పినాడట. బట్ చివరికి ఏమైంది, చనిపోయే ముందు అన్నీ కూడా మెన్షన్ చేస్తూ చివరికి చనిపోయాను. ఈ వేళ పోలీసుల విచారణలో మొత్తానికి ఇతను వైశాలి యొక్క మాజీ బాయ్ ఫ్రెండ్ రాహుల్ని పట్టుకున్నారు, అతని యొక్క భార్యనే పట్టుకున్నారు. ప్రజెంట్ అయితే మేబీ అతని భార్యకి శిక్ష పడవచ్చు పడకపోవచ్చు, కానీ ఈ రాహుల్ అనేవాడు మాత్రం కఠిన శిక్ష అయితే పడే అవకాశం అయితే ఉన్నాయి. ఎందుకంటే కోస్టార్స్ ఆల్రెడీ గతంలో ఏం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఆమె ఆత్మహత్య లేఖలో కొన్ని చెప్తా ఉంది, కాల్ డేటాలో కొన్ని చెప్తా ఉంది, అండ్ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు కదా, సారీ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు కదా డాక్టర్, అతను కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఈ వేళ దయచేసి మీరు గుర్తుంచుకోండి, మనం గతంలో మాట్లాడుకుని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం, దయచేసి గతం అన్నట్టే ఉండాలి తప్ప గతం తాలూకు ఏమేసారి మీతో ట్రావెల్ చేస్తుంటే లేనిపోయిన కొత్త సమస్యలనే వస్తూ ఉంటాయి. అవి పిక్చర్స్ కావచ్చు, వీడియోలు కావచ్చు, నిత్యం మనం మాట్లాడుతున్న మాటలు కావచ్చు, స్టిల్ ఆ పరిచయం అనేది కంటిన్యూ అవుతూ ఉండటం కావచ్చు.